శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు దుర్మార్గంగా ప్రవర్తించారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి రోజు ఎప్పుడు రాకూడదని శాసన మండలిలో యనమల రామకృష్ణుడు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. తెలుగు వ్యక్తి మనందరికీ సోదర సమానులు సంతోష్ బాబు ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. నిన్న అసెంబ్లీలో గాని శాసన మండలిలో కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా కూడా వీర సైనికులకి ప్రతి ఒక్కరికి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా అందరికీ తెలియపరుచుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కూడా వారికి నివాళులు అర్పిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ తప్పకుండా అటువంటి వారి కుటుంబాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా అండగా ఉండాలని చెప్పని దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా నిన్న ఉదయం నుంచి కూడా మనం శాసన మండలి యొక్క పనితీరు ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. శాసన మండలి నిన్న ఉదయమే పెద్దలు ఈ యొక్క అసెంబ్లీ యొక్క రూల్స్ కానీ మండలి యొక్క రూల్స్ను కానీ తయారు చేసిన వ్యక్తి నేనే. అందరికంటే కూడా అత్యధిక సీనియర్ అని చెప్పుకునే యనమల రామకృష్ణుడు గారు నిన్న మార్నింగే చెప్పడం జరిగింది. మీరు అసెంబ్లీలో బిల్స్ పాస్ చేసినా కానీ ఇక్కడ మేము అడ్డుకొని తీరుతామని చెప్పని ఇంటెన్షన్గానే నిన్న మీ మీడియా సోదరులందరూ కూడా చూపెట్టడం జరిగింది. అక్కడ చెప్పిన విధంగానే చంద్రబాబు గారి పనితీరు ఎట్లా ఉంటుందంటే అసెంబ్లీలో ఒక రకంగా ఉంటుంది, మండలిలో ఒక రకంగా ఉంటుంది. అతనికి చంద్రబాబు కనుక దమ్ము ధైర్యం ఉంటే కనుక అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టినప్పుడు చర్చించి నీ విలువైన విలువైన సూచనలు కానీ సలహాలు కానీ ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తుంటే తప్పని చెప్పచ్చు, నీ యొక్క సూచనలు చేయొచ్చు. కానీ అసెంబ్లీలో ఎటువంటి వాటికి చర్చకు రాడు. అక్కడేమో ఏదో రాజధాని రైతుల మీద ప్రేమ చూపెడుతున్నట్టుగా ప్రయత్నం చేస్తుంటాడు. అక్కడ మాత్రం చర్చించడు, అక్కడ బిల్స్లో పార్టిసిపేట్ చేయడు, అక్కడ బిజినెస్ రూల్స్ ఎక్కడ పార్టిసిపేట్ చేయడు. కానీ అంగబలం ఉంది కదా, ఇక్కడ మేము ఏదైనా చేయగలుగుతామని చెప్పని మండలికి వచ్చేటప్పుడు మాత్రం అసెంబ్లీలో ఏమో వాళ్ళు గైర్హాజరు అవుతారు, అక్కడికి వాళ్ళు పార్టిసిపేట్ చేయరు, అక్కడ గవర్నర్ స్పీచ్ను కూడా బహిష్కరిస్తారు వాళ్ళు. అదేవిధంగా కౌన్సిల్లో మాత్రం ఇక్కడ మాకు అంగబలం ఉంది, ఇక్కడ మీ సంగతి చూస్తామనే విధంగా ఇక్కడ మాత్రం వాళ్ళ ప్రవర్తన వారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మనీ బిల్ ఉంటుందో ఆ బిల్లు డిస్కస్ చేసిన తర్వాత, ఆ బిల్లును ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేయాలి. దానికి విరుద్ధంగా మిగతా బిల్స్ అన్నింటినీ పెండింగ్ పెట్టేసి ఇది సెక్షన్ 90 అని చెప్పని ఏదో యనమల రామకృష్ణుడు గారు దొడ్డిదారున సెక్షన్ 90 అని చెప్పని చైర్మన్ గారితో ఏదో దాన్ని అడ్మిటెడ్ అని చెప్పని సంతకం పెట్టించారంట. దానికి సెక్షన్ 90 కూడా రూల్స్ ఉంటాయని చెప్పని రూల్స్ బుక్ 94 క్లియర్గా చెప్తుంది. అది 24 గంటల ముందు ఇవ్వాలి, లీడర్ ఆఫ్ గవర్నమెంట్ వారికి తెలియపరచాలి, అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాల మంత్రి గారికి తెలియపరచాలి అని చెప్పి అన్ని రూల్స్ చెప్తుంటే అడ్మిటెడ్ అని చెప్పని అది 90 తీసేసుకోవాలని చెప్పని మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దాని మీద డిప్యూటీ చైర్మన్ క్లారిటీ కూడా ఇచ్చున్నాడు, అది మీరు అడ్మిట్ చేశారంటే నేను ఎక్కడ అడ్మిట్ చేసినట్టు చెప్పలేదని చెప్పి నేను క్లియర్గా ఒప్పుకుంటే నేను చదివేశాను అని చెప్పని దొడ్డిదారిన ఏదైతే ప్రజల తోర తిరస్కరించబడి, ఎందుకంటే అప్పుడేదో ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచాడు తప్ప ఆ తర్వాత అన్ని ఓటములు యనమల రామకృష్ణుడు అనేవాడు పబ్లిక్లో ఇంతవరకు గెలిచిన వ్యక్తి కాదు, దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి ఈరోజు అపోజిషన్ లీడర్ అని చెప్పని, కేవలం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతను ఓడిస్తున్నారని చెప్పని, అతనికి ఈ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తిరస్కరించారని చెప్పని వాళ్ళ మీద కోపంతోనే ఈరోజు మండలంలో పనిచేస్తున్న తీరు కనబడుతుంది మనకి. ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు నేను చెప్పినా కదా అసెంబ్లీ రూల్స్ అని ఆయనే రాశా అంటున్నాడు. యనమల రామకృష్ణుడు కామగిలా చేతులు కడుక్కొని పక్కన కూర్చుంటారు, కానీ పక్క నుంచి ప్రతి ఒక్క సభ్యుడితో కూడా
జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అక్కడ ఉన్న మంత్రుల దగ్గర నుంచి జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద కూడా హేళన చేసే విధంగా మాట్లాడుతున్నా కూడా మేము బరాయిస్తున్నాం ఎందు పరిస్తున్నాం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బరాయిస్తున్నాం అయినా గాని అది బరాయిస్తారు కదా అని చెప్పని మా మీద దాడులు దగడం అనేది ఎంతవరకు సంబంధించు అని చెప్పని మిమ్మల్ని అందరూ కూడా నేను అడుగుతున్నాను అందుకని ఏదేమైనా గాని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా డిప్యూటీ చైర్మన్ గారు ఒక పార్టీకి పక్షపాతం చూపెట్టకుండా అతనికి ఏదో ప్రభుత్వంలో ఏదో మాకు అన్యాయం జరిగింది అని చెప్పని వారి యొక్క ఆవేదన నేను చూశాం అదే విధంగా మా బొత్స సత్యనారాయణ గారు అడిగారు నిన్న మరి మా పార్టీకి అపోజిషన్ లీడర్ గా ఉమారెడ్డి గారికి మేము అపోజిషన్ లీడర్ గా డిక్లేర్ చేస్తే దాన్ని మీరు ఎందుకు కనీస ఛాంబర్ అవడానికి కూడా ముందు రాల వాళ్ళు ఛాంబర్ అవడానికి కాలేదు ప్రోటోకాల్ లేదు ఎస్కార్ట్ లేదు అయినా గాని ఆయన పెద్ద మనిషి కాబట్టి ఎందుకులే ఇవన్నీ ఎందుకు అని చెప్పి వెళ్తుంటే ఈ రోజు మీరేం నీతులు చెప్తున్నారు మరి ఆ రోజు కూడా డిప్యూటీ చైర్మన్ గా మీరే ఉన్నారు కదా ఆ రోజు మరి ఉమారెడ్డి గారికి అన్యాయం జరుగుతున్నప్పుడు డిప్యూటీ చైర్మన్ గా మీరు ఏం చేశారు మీరు ఆ రోజు మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ప్రభుత్వానికి ఆ రోజు చంద్రబాబు గారిని అయితే ప్రశ్నించరు ఈ ప్రభుత్వానికి అయితే మాత్రం మీరు రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తుంటారు రూల్స్ ఒకరికి పనికిరావు రూల్స్ అనేది ఆల్ అందరికీ ఒకటే రూల్స్ తప్ప మీకు ఒక రూల్ వైఎస్ఆర్కి ఒక రూల్ అనేది ఇది రాజ్యాంగ పదవులు ఉండే మీకు సరితగదు అని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా ఇంత ముందైతే కనుక మీడియాని కానీ కొంత రిలాక్సేషన్ వదిలేవాళ్ళు కరోనా సందర్భంగా కొంత నియంత్రణ చేశారు మీకు ఏ వీడియో పెట్టేది కాబట్టి మీదే చైర్మన్ ఉండేది చైర్మన్ ఎవరు విచక్షణాధికారం ఎవరికి ఎవరు అడ్మిట్ చేస్తున్నారు 90ని వాళ్ళ దగ్గర పెట్టుకొని మీరు ఈరోజు మాకు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అందులో మీకు బయటపడతాయి కాబట్టి మీరు దాన్ని ఏదో బయటకు వచ్చి ప్రశ్నిస్తారు తప్ప తప్పకుండా వాళ్ళు చైర్మన్ అనుకుంటే అంత 5 నిమిషాల్లో ఇవ్వగలుగుతారు దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత చైర్మన్ మీద ఉంటుంది కౌన్సిల్ ఎవరి దగ్గర ఉంటుంది చైర్మన్ మీద ఉంటుంది అంతే తప్ప ప్రభుత్వ బిల్స్ని కూడా బిజినెస్ రూల్స్ రన్ చేయాల్సిన బాధ్యత చైర్మన్ మీద ఉంటుంది కానీ వాటిని అన్నింటి పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇటువంటి సంఘటనలకి పరిస్థితి అవుతుంది తప్ప ఎవరు కూడా మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ సమన్వయంతో ముందుకెళ్తున్నాం తప్ప మీలాగా రౌడీజం చేయడానికి గుండాయించడం చేయడానికి మేము ఎక్కడా ముందుకొచ్చే పరిస్థితి ఉండదు అటువంటి పరిస్థితులు చేయకూడదు మేము చేయమని చెప్తున్నాం మీకు.